యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా సందడి షురూ చేసింది. నిడివి ఎక్కువ ఉన్నా పర్లేదు, వైలెన్స్ ఎక్కువైనా లెక్కలేదు, కంటెంట్ మాత్రమే కాపాడుతుంది అంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. నిజంగానే నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు ఆడతాయా, నిడివి తగ్గిస్తే గట్టెక్కుతాయా, ఇంతకి గతం ఏం చెబుతోంది? జస్ట్ వాచ్. యానిమల్ మూవీ నిడివి 3 గంటల 21 నిమిషాలైనా లెంత్ అసలు మ్యాటరే కాదన్నాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఈ రోజుల్లో 2.5 గంటలే ఎక్కువైతే మరో గంట థియేటర్స్ లో భరిస్తారా? ఈ ప్రశ్నకి లగాన్ మంచి సమాధానంగా మారింది. అప్పట్లో ఇది 3 గంటల 44 నిమిషాల నిడివితో వచ్చింది, అయినా లెంత్ ఎవరూ పట్టించుకోలేదు, కంటెంట్ ఆ రేంజ్ లో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత లెంతీ మూవీ అంటే దానవీర శూరకర్ణే. పాతాళ్ల భైరవి లెంతీ అయినా అది కేవలం 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంటే దానవీర శూరకర్ణ ఏకంగా 3 గంటల 46 నిమిషాలుంటే. అయినా అప్పట్లో వసూళ్ల వరద వచ్చింది. సరే, దానవీర శూరకర్ణ లగాన్ లాంటి సినిమాలొచ్చి దశాబ్దాలు గడుస్తోంది, అంటే ఆ జమానాలో నడిచింది. కానీ ఇప్పుడు యానిమల్ కోసం అన్ని గంటలు ఓపికగా జనం చైర్లోనే కూర్చుంటారా అంటే డెఫినెట్ గా కంటెంట్ లో ఆ స్థాయి కమాండ్ ఉంటే చెప్పలేమంటున్నారు. జమానాలు మారినా మారకున్నా కంటెంట్ లో సాలిడ్ గా విషయం ఉంటే సినిమాలు ఆడుతాయని RRR అర్జున్ రెడ్డితో ప్రూవ్ అయ్యాయి. రెండు కూడా 3 గంటలపైనే నిడివితో వచ్చిన వసూళ్ల వరద కురిసింది. 3 గంటలపైనే నిడివి ఉన్న ప్రతి మూవీలో కంటెంట్ కదిలించింది. కొన్ని కాసుల వర్షం కురిపిస్తే ఇంకొన్ని అవార్డుల వర్షం కురిపించాయి. అందుకే యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రావటం మైనస్ అనే కంటే ప్లస్సే అయ్యేలా ఉంది.